నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులపై శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ పట్టణ టీడీపీ నాయకులు మార్కెట్ వంతెన వద్ద రాస్తారోకో నిర్వహించి సీఎం జగన్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాసనసభ విలువలను తొంగల తొక్కి అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోటికి వచ్చినట్లు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మహిళలపై అనేక దాడులు జరుగుతున్నా వారికి రక్షణ లేకపోగా ప్రతిపక్ష నాయకుడి కుటుంబ సభ్యులైన ఆడవారిపై సభా సాక్షిగా వ్యంగ్యంగా మాట్లాడటం మహిళలపై వారికి ఉన్న గౌరవం ఏపాటితో అర్థమవుతుందని చెప్పారు. నేటి నుండే వైసీపీ ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందని టీడీపీ నేతలు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని సీఎం జగన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ రాస్తారోకో కారణంగా భారీ ఎత్తున ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నేడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కంటెంబట నీరు పెట్టారంటే 7 సంవత్సరాల వయసు లేనటువంటి ఒక నియంత పోకడగా పరిపాలన కొనసాగుతున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ సమావేశాలు సైతం ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారో, ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల్ని అవమానపరితంగా ఎంత ఉద్వేగభరితంగా 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కూడా వెనుకడి వేసే పరిస్థితిలో ఈ రోజు 151 మందిని మీకు ఈ ప్రజలు మిమ్మల్ని నమ్మి గద్దెనెక్కిస్తే ప్రజలేదో ఉద్ధరిస్తారనుకుంటే కక్షపూరితమైన రాజకీయాలు కక్షపూరితమైన కార్యక్రమాలు బయట సమాజంలో చేస్తారనుకుంటే చివరికి అసెంబ్లీలో కూడా దేవాలయంలో లాంటి అసెంబ్లీలో కూడా అదే తీరు ప్రవర్తించడం ఈ రోజు సభా నాయకుడిగా నువ్వు వైఫల్యం చెందావు జగన్ మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని లక్షల మందికి కూడాను కంటతడి పెట్టించినటువంటి సంఘటన ఇది. మరి అటువంటి మహానుభావుడితో కంటతడి పెట్టించినటువంటి వైసీపీ పార్టీ వాళ్ళు ఎవరు కూడాను బతికి బాగుపడి బట్ట కట్టలేరు. మరి నీ తండ్రికి పెట్టినటువంటి గత నీకు కూడా పడుతుంది జగన్మోహన్ రెడ్డి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కంటితడి చూసినటువంటి కరెక్ట్గా భోజనాల సమయంలోనే ఆయన కంటితడి పెట్టడం జరిగింది. ఏ ఇంట్లో కూడాను అన్నం పళ్ళ ముందు కూర్చుని వాళ్ళు కూర్చున్నట్టు లేచి వెళ్ళిపోయారు. మరి ఈరోజు ఇంత పైశాచికంగా ఇంత నికృష్టంగా ఇలాంటి పనులు మీరు చేస్తూ కూడాను అసెంబ్లీని నడపడం చేతగాక ప్రజల పక్షాన పోరాడటానికి ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడటానికి అసెంబ్లీలోకి వచ్చినటువంటి ప్రతిపక్ష నాయకుడిని నువ్వు ఈ రకంగా అవమానించావు. ఈరోజు ఒక ఆడదాన్ని నువ్వు అవమానించావు. అదే ఆడవాళ్ళు, నీకిద్దరు కూతుర్లు ఉన్నారు, నీ భార్య ఉంది. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఖబర్దార్ చెప్తున్నావు, అంబటి రాంబాబు నువ్వంత శుభ్రంగా పరిశుభ్రంగా బయటకు వస్తున్నావంటే నీ భార్య తల్లి అక్క చెల్లి ఇంతమంది నీకు ఇంట్లో పరిశుభ్రాలన్నీ శుభ్రం చేయబట్టే అంబటి రాంబాబు రెడ్డి ఆంబోతులాగా నీకు నోటికి వచ్చినట్టు నువ్వు మాట్లాడి ఊరి మీద బర్రెలాగా ఊరేగావంటే నీకు మా చెప్పులతో సమాధానం చెప్తావు. నువ్వు తప్పకుండా అంతలా పెద్ద మనిషిని, అన్ని వేళ్ల రాజకీయ అవకాశం ఉన్న పెద్ద మనిషిని నువ్వు కంటతడి పెట్టించావంటే అంబటి రాంబాబు బాబు నువ్వు ఈ రోజున రోడ్డు మీద తిరిగే అవకాశం లేదు. నువ్వు తక్షణమే రాజీనామా చేయాలని మేము కబర్దా చెప్తున్నావు. చంద్రబాబు కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తపేటలోని తాలూకా హైస్కూల్ ఆవరణలో శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా లోక కళ్యాణం కోసం శాంతి కళ్యాణం జరిపారు. అర్చకులు పవన్ కుమార్ శర్మ, సదాశివ శాస్త్రిలు ప్రత్యేక పూజలు జరిపి కళ్యాణం విశిష్టతను తెలియజేశారు. శాంతి కళ్యాణంలో భాగంగా ప్రత్యేక వేదికపై శ్రీ గంగా పార్వతీ సమేత కైలాసనాథ స్వామి ఉత్సవ విగ్రహాలకు నలుగురు దంపతులు పూజలు చేసి శివకళ్యాణం జరిపారు. అనంతరం ఎదురుకోల ఉత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. శనివారం నుండి సోమవారం వరకు 3 రోజుల పాటు ఆధ్యాత్మికవేత్త గరికపాటి నరసింహారావు చే పరమేశ్వర వైభవంపై ప్రవచనం జరుగుతుందని,
ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. కార్యక్రమాన్ని భక్త సేవా సమితి అధ్యక్షులు ఆళ్ళ వెంకట సుబ్బయ్య, బ్రహ్మానంద గుప్త, మల్లికార్జునరావు, గోవర్ధన్, కొడాలి భారతి, రవీంద్ర, పూర్ణ, శ్రీనివాస్, సుధాకర్లు పర్యవేక్షించారు. మానవ సేవే మాధవ సేవ అనే సంకల్పంతో స్థాపించిన శ్రీశైల భక్త సేవా సమితి వారు ఈరోజు పవిత్రమైన కార్తీక మాసంలో లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ. అలాగే శని, ఆదివారం, సోమవారం మూడు రోజులు కూడా గరికపాటి నరసింహరావు గారి చేత శివ వైభవం గురించి ప్రవచన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, స్వామివారి విశేషమైన పవిత్ర కార్తీక మాసంలో స్వామివారి వైభవ ప్రవచనాలు వింటూ స్వామివారి తీర్థప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమ శివాయ. అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం చేసుకోవటం మనందరం అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే గురుతులు గరికపాటి నరసింహరావు గారి ప్రవచనాలు 20, 21, 22 తారీఖున నిర్వహిస్తున్నాము. అందువల్ల ప్రతి ఒక్కరూ వచ్చి ఆ ప్రవచనాలని అందరూ స్వీకరించి తమ యొక్క సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పి ఆలోచిస్తూ సెలవు తీసుకున్నాం. వెంకటేశ్వర యోగి గురూజీ జన్మదినోత్సవం సందర్భంగా వృద్ధులకు, పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపాధ్యాయులు కుర్రా శ్రీనివాసరావు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకల సందర్భంగా నిరుపేదలకు అన్నదానం నిర్వహించటం అభినందనీయమన్నారు. అన్నదాత సుఖీ భవ. ఈరోజు అన్నదాన కార్యక్రమం స్థానిక జయప్రకాష్ నగర్లోని కేకేఆర్ గౌతమ్ స్కూల్ ఎదురుగా జరుగుతుంది, పాలయాద్రి కాలువ కట్టు మీద. మరి ఈ కార్యక్రమం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం వ్యవస్థాపకులు, ప్రధాన ఆచార్యులు గారు, శ్రీ వెంకటేశ్వర యోగా గురూజీ గారి 56వ జన్మదినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని ఎస్వి యోగా కన్వీనర్ గారు శ్రీ ముద్దాభక్తి రమణయ్య గారు ఏర్పాటు చేశారు. గురూజీ గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 5 నెలలుగా మా ఫ్రెండ్ సర్కిల్ సహకారంతో, దాతల సహకారంతో ఈ కార్యక్రమం దాని దిగ్విజయం చేస్తూ ఉన్నాము. వర్షం పడుతున్నప్పటికీ కూడా మా ఫ్రెండ్స్ అందరూ కూడాను ప్రతిరోజు కూడా కరెక్ట్గా 6:30కి గ్యాదర్ అయ్యి అన్ని మ్యాక్సిమం సెంటర్స్లో కవర్ చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నామండి. దాతలందరికీ కూడా కృతజ్ఞతలు. కార్యక్రమంలో యోగా కన్వీనర్ ఎం రమణయ్య, యేసుబాబు, జగదీశ్వరి, గాంధీ ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, మురళి, భారతి తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్ర సందర్శనలో భాగంగా శుక్రవారం మండలంలోని నందివెలుగు, సోమసుందరపాలెం గ్రామాలలో వరి పొలాలను వ్యవసాయ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వెంకట నరసయ్య మాట్లాడుతూ, ప్రస్తుతం అకాల వర్షాల కారణంగా తెనాలి మండల పరిధిలో సుమారు 1000 ఎకరాల విస్తీర్ణంలో పైరు పడిపోవడం జరిగిందని, కోతకు సిద్ధంగా ఉన్నటువంటి పైరు ఎక్కువగా పడిపోయిందని, దీనిలో సుమారు 100 నుండి 150 ఎకరాల విస్తీర్ణంలో అక్కడక్కడ మొలకలు వచ్చినట్లు నరసయ్య తెలిపారు. ప్రస్తుతం రైతులు పొలంలో నీటిని వీలైనంత త్వరగా బయటకు పంపి పడిపోయిన పైరు మీద వెన్నులు బాగా తడిచే విధంగా 5% ఉప్పు ద్రావణాన్ని లీటర్ నీటికి 50 గ్రాముల చొప్పున పిచికారీ చేసినట్లయితే ధాన్యం రంగు మారకుండా, మొలకెత్తకుండా నివారించవచ్చునని ఏవో వెంకట నరసయ్య తెలిపారు. 700 నుంచి 800 ఎకరాల వరకు కూడా మనకి పడిపోవటం జరిగింది. మరి ఇది ఇంకా మనకి ఈ తుఫాను ఇవాళ రేపు ఇంకా ఉంది కాబట్టి రేపు ఎల్లుండిలో చూసుకొని ఆల్రెడీగా ఈరోజు మా ఉన్నతాధికారులకి ప్రిమరీ క్రాప్ డ్యామేజ్ అనేది కూడా ఇవ్వటం జరుగుతుంది. అయితే ఎక్కడైతే మనకి ఈ 2-3 రోజుల తర్వాత వర్షం పోయిన తర్వాత చూసుకొని నష్ట నివారణ చర్యలు క్యాలిక్యులేషన్ చేసి దాన్ని బట్టి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా రైతు సోదరులకి వ్యవసాయ శాఖ నుంచి ఇచ్చినటువంటి సూచనలు ఏంటంటే, పడిపోయిన పొలంలోంచి నీటిని పూర్తిగా బయటికి వెళ్ళే విధంగా నీటిని బయటికి తీయాలి. తీసిన తర్వాత 5% ఉప్పు ద్రావణాన్ని పడిపోయినటువంటి వరి పైరుని, అంటే 1 ఎకరాకి 5 కిలోల చొప్పున ఉప్పు ద్రావణాన్ని కానీ పిచికారు చేసుకున్నట్టయితే మనకి ఆ మొలక రాకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనకి ఆ డిస్కలరేషను, ధాన్యం రంగు కూడా మారకుండా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు తక్షణమే ఈ యొక్క పడిపోయిన రైతులందరూ కూడా ఈ చర్యల్ని చేపట్టాలని చెప్పేసి కోరుతున్నాను. తెనాలి మండలం సోమసరపాలెం గ్రామం అండి. నేను 10 ఎకరాల దాకా కౌలీ తీసుకుని వస్తున్నాను. ఎకరం వచ్చి కౌలు 30,000 రూపాయలు అండి. 20,000 పెట్టుబడి అయింది, 50,000 అయింది. భూమి చూస్తేనేమో ఇప్పుడు గాలి వానలు, తుఫాన్లని,
వరుణ దేవుడు మాకు సహకరించుకోకుండా ఇప్పుడు తుఫాన్లు వస్తున్నాయి అంతా పడిపోయి మొక్క మొలిసిపోయింది రైతుకి మరి నిరుడే 20 రూపాయలకు కొన్నారు ఈ పడిపోయిన ధాన్యం రంగు మారినా సరే ప్రభుత్వం ఆదుకొని గిట్టుబాటు రేటు ఇచ్చి అధికారులు కూడా అది హెల్ప్ చేయాలని కోరుకుంటున్నామండి ఇంకా 20,000 30,000 కవులు తీసుకున్నానండి 20,000 పెట్టుబడి పెట్టాను ఎకరానికి 50,000 ఖర్చు అయింది ఇప్పుడు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు లేరు ఈ పడిపోయిన దాన్ని ఇవ్వట్లా రేపు కోతకి మిషన్లకి అన్న పెట్టి తీసుకురావాలన్నా గిట్టుబాటు ధరగా రేటు పెంచి ప్రభుత్వం ఆదుకుని మమ్మల్ని అధికారులు ఆదుకుని గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరుకుంటున్నామండి 30,000 కబులు తీసుకున్నామండి అవి వచ్చేది మనకు వస్తే 15 బస్తాలు 16 బస్తాలు అవుతాయండి ఖర్చులు 5,000 నుంచి 30,000 దాకా అయినాయండి కొనుగోలు కొనడానికి ఎవరు ముందు రావట్లేదండి మాకు మీ ప్రభుత్వం తరపున ఏదో ఒకటి మాకు సహాయం చేసి మీరు సాధించాలండి మేము కోరుకుంటున్నామండి 4 ఎకరాలు కబులు 5 ఎకరాలు కబులు అండి 3 ఎకరాలు సొంతం అండి దానికి పెట్టుబడి అయింది కూలి రేట్లు పెరిగిపోయి కొనడానికి ధాన్యానికి ముందు రావట్లేదు మాకు ఏదో ఒకటి సహాయం చేసి సహకరించాలని అనుకుంటున్నాం కార్యక్రమంలో యుఏఏ శంసనమ్మ రైతులు రాఘవరావు సుబ్రహ్మణ్యం వెంకటప్పయ్య శంకర్ పెద్దబాయి తదితరులు పాల్గొన్నారు బురిపాలెం రోడ్డులోని టీజీకే కళ్యాణ మండపం నందు బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి ఖాతాదారుల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశంలో బ్యాంకు వారు అందిస్తున్న రుణ సదుపాయ సేవలను ఖాతాదారులకు తెలియజేశారు వ్యాపార వ్యవసాయ స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాల వివరాలను వివరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా గుంటూరు ఏరియా మేనేజర్ కెఎస్ పవన్ కుమార్ ఎస్కేసీవి ఇన్ఛార్జ్ వెంకటేశ్వరరావు ఆర్బీసీ ఆఫీసర్ వెంకటరెడ్డి పాల్గొనగా తెనాలి పట్టణ 3 శాఖల సీనియర్ మేనేజర్లు కె రవి అబ్దుల్ గఫూర్ కె శ్రీకాంత్ మరియు సిబ్బంది పాల్గొన్నారు మేమిచ్చేటువంటి రుణ సదుపాయాలు ముఖ్యంగా వ్యవసాయదారులకి పంట రుణాలతో పాటుగా వారికి పశువులు పెంచుకోవడానికి కానివ్వండి గొర్రెలు పెంచుకోవడానికి కానివ్వండి అంతేకాదు మైనర్ ఇరిగేషన్ కోసం స్ప్రింక్లర్స్ లేకపోతే ల్యాండ్ డెవలప్మెంట్ కోసం చుట్టూరు ఫెన్సింగ్ ల్యాండ్ని సదును చేసుకోవడం కోసం అలాగే బాయిలు తవ్వుకొనివ్వండి మిగతా అలాగే నర్సరీస్ గ్రీన్ హౌసెస్ అంటారు నర్సరీలో నారు పెంచుకోవడానికి గ్రీన్ హౌస్ లోపల టమాటో లాంటి పంటలు పండించుకోవడానికి ఇలా ఏ సదుపాయం కావాలన్నానికి కానివ్వండి రైతులకి మేము రుణాలు అందిస్తూ ఉన్నాం వ్యాపారస్తులకి ముద్రా లోన్లు సిటీ న్యూస్ సమాప్తం నమస్కారం